हेलो फ्रेंड्स, वेलकम टू विनयतम बिजनेस ऐडियास तेलुगु यूट्यूब चैनल। सो फ्रेंड्स, मीकंदर की तेलिसिन विषयमे इप्पुडु करोना सिचुएशन रन अवुतुंदि। अलागे ई सिचुएशन लो चाला मंदिकि जॉब्स अनेवि कोल्पोयारु, अदे विधंगा चाला मंदि बिजनेस लास् वच्चि बिजनेस नि कूडा क्लोज चेसुकोवडं अनेदि जरिगिंदि। अंते काकुंडा कोंत मोत्तंलो अयिते कोन्नि कोत्त कोत्त बिजनेस लनु कूडा స్టార్ట్ చేశారు। అదేవిధంగా ఎవరైతే బిజినెస్లో లాస్ అయ్యి వారి యొక్క జాబ్లను కోల్పోయి కుటుంబ పోషణ బాధాకరంగా మారిపోయి లేదా వారికి ఆర్థికంగా స్థితిగతులలో మార్పులు వచ్చేసి వారు వారి యొక్క కుటుంబ పోషణకి చాలా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది। అయితే ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడగడం జరిగింది, బ్రదర్ మీ ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా జెన్యున్గా ఉన్నాయి, దట్ మీరేంటంటే ఒక పార్ట్ టైం జాబ్కి సంబంధించి ఒక వీడియో చేయండి, అది మనకు జెన్యున్గా ఉండే విధంగా చేయండి, ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది। దానికి సంబంధించి నేను ఈరోజు మీ అందరితో ఒక పార్ట్ టైం బిజినెస్, అలాగే పార్ట్ టైం ఒక జాబ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। సో ఈ పార్ట్ టైం జాబ్ ద్వారా మీరు ఒక నెలకి దాదాపు 10,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ పోయి ఫ్యామిలీకి ఏదో సపోర్టబుల్గా ఉండాలి, లేదు అంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటే అయి ఉండొచ్చు, లేదా ఒక డిగ్రీ స్టూడెంట్ అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో ఒక చదువుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు కాలేజెస్ బంద్ ఉన్నాయి, సో బయటకు వెళ్తే వాళ్ళకి తగిన జాబ్స్ దొరకకపోవడము, లేకపోతే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలని ఇబ్బందులు పడడము, అలాగే చాలా జాబ్స్ అయితే లాస్ అవుతున్నారు, ఇప్పుడు మాకు జాబ్స్ ఏం దొరుకుతాయి అని చెప్పేసి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు। అంతేకాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అంటే కూడా వారికి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి క్యాపిటల్ అమౌంట్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు। బికాస్ ఆఫ్ ఏంటి అంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మన కుటుంబ పోషణే మనకి చాలా భారంగా మారిందన్నమాట। సో మీరు చూస్తూనే ఉంటారు, చాలామంది సిటీస్లో వాళ్ళు రెంట్ పే చేయలేక రూమ్స్ ఖాళీ చేసి, ఇల్లు ఖాళీ చేసి వారి సొంత ఊర్లోకి వెళ్ళిపోతున్నారు। సో మరి వాళ్ళు సొంత ఊరికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు సిటీలో ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ పోషించుకున్న వారు ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం చేయగలుగుతారు? అంటే నాకు తెలిసినంత మట్టుకు ఏదో ఒక చిన్న సహాయ విధంగా ఉంటుందన్నట్టుగా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను। బేసికల్లీ మన ఛానల్లో ఎవ్రీడే ఒక బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది। యాజ్ యూజువల్ ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్నేట్గా 2 డేస్కి ఒకసారి లేదా 3 డేస్కి ఒకసారి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను। బికాస్ ఆఫ్ ఏంటి అంటే, అన్ని ఛానల్స్ లాగా బ్లైండ్గా ఒక వీడియోని అప్లోడ్ చేసేసి వదిలేయడం అనేది నాకు ఇష్టం ఉండదు। దట్ నేను ఏం చేస్తాను అంటే, నేను అప్లోడ్ చేసే ఏదైతే ఒక బిజినెస్ వీడియో ఉందో దానికి సంబంధించినటువంటి ఫుల్ గ్రౌండ్ వర్క్ అనేది నేను ఫినిష్ చేసుకున్న తర్వాత దానికి పట్టి వచ్చే రిజల్ట్తోనే నేను వీడియో అనేది జనరేట్ చేయడం జరుగుతుంది। అదే కాకుండా ఎవరైతే కామెంట్స్లో వారి యొక్క నంబర్స్ పెడుతున్నారో వాళ్ళకి నేను కాల్ చేయడము, మాట్లాడడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీరు కామెంట్ బాక్స్లో చూస్తూనే ఉన్నారు। సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంకా ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఒక పార్ట్ టైం జాబ్ గురించి అయినా తెలుసుకోవాలి, లేదా లైక్ చిన్న చిన్న బిజినెస్ల గురించి అయినా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే, దయచేసి మీరు ఏ బిజినెస్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ బాక్స్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను। అంతేకాకుండా ఫ్రెండ్స్, నాతో ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అనుకుంటున్నారో వారికి టీ నంబర్ అని చెప్పేసి నేను ఒక నంబర్ని ఇక్కడ కింద ఇచ్చాను చూడండి, ఆ నంబర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను। సో ఎవరైతే నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ నంబర్ పైన డైల్ చేసి మాట్లాడచ్చు। అయితే ఈ నంబర్కి మీరు కాల్ చేయాలంటే మీకు మీ ఫోన్లో టీ నంబర్ అనే ఒక యాప్ అయితే అవసరం। సో యాప్కు సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్లేస్టోర్లో మీకు టీ నంబర్ యాప్ అంటే దొరుకుతుంది। సో దీనికి సంబంధించి ఈ యాప్లో మీకు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు, ఓకే, అలాగే చాలా సెక్యూర్గా ఉంటుంది। ఈ యాప్ వచ్చేసి మన ఇండియన్సే డెవలప్ చేశారు, అందులోనూ మన హైదరాబాద్ పర్సనే దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది। సో ఫ్రెండ్స్, మీరు మీ ప్రైవసీ గురించి ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ప్రైవేట్గా ఉంటుంది। అంతేకాకుండా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా 1 రూపాయి కూడా ఖర్చు ఉండవు। మీరు చూసే ఉంటారు చాలా యూట్యూబర్స్ అయితే కాల్ మీ ఫర్ యాప్, లేకపోతే ఫోన్ ఫర్ యాప్ అని చెప్పేసి సంథింగ్ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారు, అందులో ఉంచి ఏంటంటే మీరు ఒక కాల్ చేసి 1 నిమిషం మాట్లాడితే దాదాపుగా 1 నిమిషానికి 5 రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుంది। బట్ ఇక్కడ ఈ టీ నెంబర్ యాప్లోకి వచ్చేసరికి మీరు 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఓకే। అలాగే మీరు ఎక్కడైనా డేటింగ్ సైట్స్లో కానీ ప్రైవేట్గా ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు మీ నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటే, అప్పుడు మీరు ఆల్టర్నేట్గా ఈ టీ నెంబర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మీ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలియదు అన్నమాట। సో ఈ విధమైన ఫీచర్ అయితే ఇందులో ఉంది। సో ఫ్రెండ్స్,
ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక మనము ఈరోజు ఒక మంచి పార్ట్ టైం జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆ జాబ్ ఏంటి, ఎలా చేయాలి, ఎవరు క్వాలిఫైడ్ అవుతారు, అలాగే ఈ జాబ్ చేయాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇలాంటి పూర్తి విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా అయితే అమెజాన్ ఫ్లెక్స్లో డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయ్యి ఒక గంటకి 120 రూపాయల నుండి 140 రూపాయల వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అయితే మరి అది ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెజాన్ అనేది చాలా పెద్ద ఆన్లైన్ స్టోర్. ఈ స్టోర్లో మిలియన్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అందిస్తున్నారు. ఒకప్పుడు కొరియర్ అండ్ లాజిస్టిక్స్ ద్వారా డెలివరీ చేసేవారు, కానీ ఇప్పుడు అమెజాన్ స్టోర్స్ని చాలా ఏరియాలో స్టార్ట్ చేసింది. తర్వాత అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా డెలివరీ పార్ట్నర్స్ని జాయిన్ చేసుకొని వారి ద్వారా ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి డెలివరీ చేస్తుంది. అయితే ఈ అమెజాన్ ఫ్లెక్స్ యాప్ అనేది జొమాటో స్విగ్గీ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ అమెజాన్ ఫ్లెక్స్ జాయిన్ అయిన తర్వాత మనకు ఉండే బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనము ఈ అమెజాన్ ఫ్లెక్స్లో డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయినట్లయితే కనుక మనకి కన్వీనియంట్గా ఉన్నటువంటి సమయంలో మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 to 10, 10 to 2, 2 to 6, 6 to 10, అంటే ఎవ్రీ 4 అవర్స్కి ఒక బ్లాక్ అన్నమాట. సో ఆ విధంగా ఒకరోజులో 4 బ్లాక్స్ ఉంటాయి. సో మనకు ఏ టైం అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ టైం బ్లాక్ని సెట్ చేసుకొని కన్వీనియంట్గా ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేగా కూడా వర్క్ చేసుకోవచ్చు. డైలీ కంటిన్యూగా మీరు ఈ వర్క్ చేయాలని ఎలాంటి రూల్స్ అయితే ఉండవు. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక టైం బ్లాక్లో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ హవర్స్లో మనకి ఒక హవర్కి వచ్చేసి 120 రూపీస్ నుంచి 140 రూపీస్ అయితే పే చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం బ్లాక్లో మనము 4 గంటలు వర్క్ చేసినట్లయితే మనకు దాదాపుగా 550 రూపాయలు అయితే పే చేస్తారు. ఇందులో ఒక మైనస్ పాయింట్ ఉంది. అదేంటి అంటే మనకు పెట్రోల్కి సంబంధించి ఎలాంటి అలవెన్స్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, మనము డెలివరీ చేయడానికి ట్రావెల్ చేసేటప్పుడు మనకు పెట్రోల్కి సంబంధించి ఎలాంటి అలవెన్స్ అనేది ఇవ్వరు. సో ఫ్యూయల్ కోసము మనమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కరోజులో మనము 550 రూపాయలు సంపాదిస్తున్నాం కాబట్టి అందులోంచి మనము 150 రూపాయలు పెట్రోల్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా చేస్తే మనము 4 అవర్స్ టైం బ్లాక్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు 400 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. ఫైనల్లీ ఒక 1 మంత్లో 30 డేస్ ఉంటాయి. అందులో మనము ఎవ్రీడే అంటే ఒక 25 డేస్ ఎవ్రీడే 4 అవర్స్ మనం వర్క్ చేసినట్లయితే మనకి దాదాపుగా 10,000 రూపాయల ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మనం డైలీ 4 గంటల కంటే ఎక్కువ అంటే 2 బ్లాక్స్ 2 టైం బ్లాక్స్ కనుక మేనేజ్ చేయగలిగితే మనకి దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు అయితే ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు మరి అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ పార్ట్నర్గా ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం. ముందుగా అమెజాన్ ఫ్లెక్స్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మనం మన యొక్క ప్రైమరీ డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకొని అమెజాన్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అమెజాన్ అకౌంట్ లేకపోతే amazon.inలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తరువాత ఏ సిటీలో అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో దాదాపు 50 సిటీలలో ఈ అమెజాన్ ఫ్లెక్స్ అనేది అందుబాటులో ఉంది. తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మన నేమ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్గా మీకు ఒక 8 ట్రైనింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియోస్ చూసిన తర్వాత లాస్ట్లో చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత 5 నుండి 10 రోజుల్లో మీకు అప్రూవల్ అనేది వస్తుంది. ఒక్కసారి అప్రూవల్ వచ్చింది అంటే మనం అమెజాన్ ఫ్లెక్స్లో డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయినట్టే లెక్క. సో ఫ్రెండ్స్, మనము ఈ అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అవ్వాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏందో చూద్దాం. సో మనకి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే 2-వీలర్ లేదా 4-వీలర్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్, ఆర్సీ ఉండాలి. అదేవిధంగా
పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే పాన్ కార్డు లేదో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు పాన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి అమెజాన్ ఫ్లెక్స్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ అయ్యాక మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. తర్వాత ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి టైం బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న టైం బ్లాక్కి 45 నిమిషాల ముందు అమెజాన్ స్టోర్స్ దగ్గర మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న టైం బ్లాక్లో డెలివరీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని మనకు ఇస్తారు. అంతేకాకుండా ఒక బ్యాగ్, అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ కానీ పేమెంట్స్ కోసం కానీ మనకు ఒక ఎంపీఓఎస్ డివైస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డెలివరీ ప్రోడక్ట్స్ని తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్కి డెలివరీ చేసి పేమెంట్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అమెజాన్ స్టోర్ దగ్గరకు వచ్చి అన్ని పేమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఒక టైం బ్లాక్లో 4 గంటల వర్క్ అవర్స్ అనేవి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీస్ అనేవి మనకి దగ్గరలో ఉన్నట్లయితే 2 గంటల్లో కూడా మన వర్క్ అనేది అయిపోతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనకి డెలివరీస్ అనేవి కొంత దూరంలో ఉన్నట్టయితే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అనేది వర్క్ ఎక్స్ట్రాగా చేయాల్సి రావచ్చు. సో ఫ్రెండ్స్, దేనికైనా మీరు రెడీగా ఉండాల్సింది అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పార్ట్ టైం జాబ్ అనేది చాలామందికి సక్సెస్ఫుల్గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉన్నా లేదా యూస్ఫుల్గా ఉన్నా కామెంట్ బాక్స్లో గుడ్ అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా లేకుండా లేదంటే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ లేకపోయినట్లయితే బ్యాడ్ అని కామెంట్ చేసి డిస్లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోపై మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తే నేను మరికొన్ని వీడియోస్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. దాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి మీకు నచ్చే వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని జెన్యున్ బిజినెస్ ఐడియాస్ అలాగే పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.